బంగారం ధరలు ఎగిసిపడుతున్నాయి. అంతర్జాతీయంగా సాగుతున్న వాణిజ్య యుద్ధాలతో గోల్డ్ రేటుకు రెక్కలొచ్చాయి. అయితే ఈ దీపావళి పండుగకు బంగారు అమ్మకాలు నామమాత్రంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గోల్డ్ మార్కెట్లో జోష్ కనిపించడం లేదంటున్నారు వ్యాపారులు. పసిడి రేట్లు పరుగులు తీస్తున్నాయి, పై పైకి ఎగబాగుతున్నాయి. పసిడిలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో పాటు రాజకీయ భౌగోళిక పరమైన ఇతర అనిశ్చితుల కారణంగా బంగారం ధర పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే భారత్లో పుత్తడి ధర మరింత పెరగబోతోంది. దీనికి రూపాయి క్షీణత కూడా ఓ కారణమైంది. ఈ ఏడాది జనవరి నుంచి గోల్డ్ రేట్ 15% పెరిగింది. గత దీపావళితో పోలిస్తే 21% ఎగబాకింది. పసిడి పరుగు ఇప్పుడిప్పుడే ఆగే సూచనలెక్కడ కనిపించడం లేదు. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత కొంతమేరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ రెండు పరిణామాలతో పసిడి ధరల పెరుగుదల జోరు కాస్త తగ్గే అవకాశాలుంటాయంటున్నారు. అగ్ర రాజ్యాలతో పాటు ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలోకి జారుకున్న నేపథ్యంలో బంగారు ధరలకు మరింత మద్దతు లభించనుంది. వాణిజ్య యుద్ధానికి తెరపడితే బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టొచ్చు. అప్పటి వరకు 35,500 రూపాయల స్థాయి కంటే తగ్గకపోవచ్చు. వచ్చే 12 నెలల్లో బంగారం ధర 41,500 రూపాయలకు చేరొచ్చని వ్యాపారస్తులు భావిస్తున్నారు. దీపావళి విక్రయాలు అంతంత మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని వారంటున్నారు. ప్రస్తుత మార్కెట్లో పసిడి ధరలు భగ్గుమంటుండటంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరకు విక్రయాలు 20% తగ్గాయి. అధిక ధరల కారణంగా దీపావళికి అంతంత మాత్రంగానే విక్రయాలు జరగొచ్చు.